Hello friends, welcome to Telugu Detox. Nen mi Kusum Ganjini. Iroju mikosam the R15 V3 version 3.0 version under chaala mandi. Ikkada version 3.0 an rasundi. 155cc engine idi. Chaala mandi youth the best bike antaru. Sporty look untadi okka sari chudandi look ela untado. కూర్చుని హెల్మెట్ వేస్తే రోడ్డు మీద వెళ్తుంటే ఇక అసలు తిరుగుండదు నాకు తెలిసినంతవరకు. మొత్తం స్లీపింగ్ పొజిషన్లో ఉన్న రేసింగే ఇక అసలు లిటరల్ రేసింగ్ బైక్ ఇది. త్రీ పీస్ హ్యాండిల్ ఉంటుంది, డిజిటల్ మీటర్ ఉంది. ఇట్స్ ఆల్ గుడ్, నాకైతే నచ్చింది. స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. సో యూ కెన్ సీ ద డిజిటల్ మీటర్ యాజ్ వెల్. సో ఫ్యూయల్ ఇలా ఉంది, ఇక్కడ స్పీడ్ వస్తుంది, గేర్ 4లో ఉంది. సో మనం గేర్ మారిస్తే అది మారుతుంది. స్టార్ట్ చేసామంటే and neutral, this is on the other. So tank capacity vachesi average ga cheptunnanu 13 liters to 14 liters untadi. This is what dual channel ABS undi deentlo. Idi oil cooled idi. Last time tappu cheppanu, pattukunnaru undaru comments lo. Okay, silencer or what you call this. ఇది వచ్చేసి సింపుల్ డిజైన్, సూపర్ లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. నేను 5'6" హైట్ వాళ్ళు కంప్లీట్గా కాళ్ళు నీట్గా అందుతున్నాయి. కొద్దిగా ఇంకా 5'7" ఉన్నాడంటే పర్ఫెక్ట్గా ఉంటుంది బండి. బ్యాక్ సీట్ వాళ్ళు ఓన్లీ గర్ల్ ఫ్రెండ్స్కే, ఇది ఫ్యామిలీ నో ఫ్యామిలీ ఆ టాపిక్కే వస్తుంది బైక్ దగ్గర. ఇక మన అక్క వాళ్ళు చెల్లెళ్ళు వీళ్ళైతే ఓకే, దట్స్ ఫైన్, ఎందుకంటే మనలాగా ఆలోచిస్తారు కాబట్టి. ఇది ఓన్లీ గర్ల్ ఫ్రెండ్ కోసం డిజైన్ చేసిన సీట్ అని చెప్పచ్చు. ఓకే, అండ్ ఫ్యామిలీ కోసం కాదు. ద బ్యాక్ హ్యాండిల్స్ కూడా లేవు ఇక ఏం పట్టుకోవడానికి, జస్ట్ ఇది ఉంది కానీ ఓన్లీ ముందోళ్ళనే పట్టుకోవడమే. ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది దిస్ ఇస్ వాట్ టైర్ చూసారు కదా, టైర్ వచ్చేసి నీట్గా MRF ఇది, రెఫ్ జెడ్ ఎస్ ఇది, 140/70 ఇది. చాలా పెద్దగా ఉంటుంది బ్యాక్ టైర్. సో కమింగ్ టు ఫ్రంట్ టైర్ కొద్దిగా తగ్గిస్తాడు MRF. ఇది కూడా సేమ్ 100/80 ఉంటుంది. సో కొద్దిగా లైట్గా తగ్గి ఉంటుంది, నీట్గా ఉంటుంది. యూ కెన్ సీ ఫ్రంట్ డోమ్ డిజైన్ చూడొచ్చు, చాలా షార్ప్. సేమ్ మోటోజీపీ వాళ్ళు నడుపుతారు కదా బైక్స్, ఆ డిజైన్ మోడల్ ఇది. లుక్ వైజ్ కానీ ఏరోడైనమిక్స్ కానీ చాలా బాగుంటుంది ఈ బైక్. టెస్ట్ రైడ్ చూడండి. లెట్స్ గో ఫర్ ఎ రైడ్. హోప్ యు గైస్ లైక్ ఇట్. చూస్తున్నారు కదా, సో గుడ్. బాగుంది గైస్ బైక్, స్మాల్ రైడ్ ఇది. ఓకే, వన్ గేర్ స్పీడ్ చూద్దాం దీన్ని. చాలా బాగుంది, నచ్చింది నాకు. ఇప్పుడు మా అన్న ఓకే, నాతో పాటు ఈ ఓనర్ సతీష్ ఉన్నాడు. సతీష్, హాయ్ సతీష్. దా సతీష్, హాయ్ బ్రదర్. హాయ్ సతీష్, నీ ఓనర్ రివ్యూ చెప్పు. ఎప్పుడు కొన్నావు, మైలేజ్ ఎంత ఇస్తుంది, దేనికి కొన్నావు? 2020లో తీసుకున్నా. 2020 ఓకే, ప్యాషన్ మీద, బైక్ మీద ఇష్టంతో. ఇష్టం ఓకే. మైలేజ్ అయితే 40 ఇస్తుంది. సూపర్ గైస్. ఈ స్పోర్ట్ మోడల్ అయితే 45-50 వస్తుంది. ఓ, హైవే మనం పోయే దాన్ని స్పీడ్ బట్టి అది ఇచ్చే మైలేజ్ ఉంటుంది. ఓకే ఓకే. ఎప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళని ఎక్కించుకున్నావు దీని మీద? ఎవరిని? ఓన్లీ ఎక్కించుకున్నాను. ఎక్కించుకున్నావా? అమ్మ వాళ్ళు అయితే అసలు కూర్చోలేరు. సిస్టర్ కూర్చోబెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ మా మంచిగా నార్మల్ ఫ్రెండ్స్ క్యాజువల్గా వెళ్ళిపోవచ్చు. బ్యాక్ పెయిన్ వస్తుందా? ఏ ఫస్ట్ లో అట్లా అనిపిస్తుంది, అలవాటు అయ్యేదాకా మీకు నార్మల్ ఉంటది. ఎందుకంటే టూ మచ్ బెండ్ ఉంటది కాబట్టి కదా, బెండ్ ఉంటది. అవును, అంటే నార్మల్ బైక్ నడిపి బైక్ నడుపుతుంది కొంచెం డిఫరెంట్ తెలిసిపోతుంది. ఓకే, నీ ఫేవరెట్ థింగ్ ఏంటి ఈ బైక్ లో? స్పీడ్ ఆ, పికప్ ఆ? స్పీడ్. ఇందులో స్పీడ్ ఎంత మాక్సిమం కొట్టావు? నేను దీంట్లో 142 లాస్ట్. 142 దీని మాక్సిమం స్పీడ్ ఎంత అని విన్నావు? అది అంటే మన నార్మల్ గా గూగుల్ లో రివ్యూలో అయితే 125-130 అని చెప్పి చెప్పారు. అంత మించి వెళ్తుంది. 140 అయితే ఈజీగా వెళ్తుంది. 142 దాకా నేను కొట్టినా హైవేలో. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సతీష్. ఎంతకు కొన్నావు అప్పుడు? 180 ఆన్ రోడ్.
180,000 కొన్నావు. ఈ ఫైనాన్స్ నార్మలా? నార్మల్గా కొనేసాడు. ఓకే సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. గాయ్ సతీష్ మనకి రైడ్కి ఇచ్చాడు బైక్. ఈ సో గుడ్ గాయ్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. ఓకే గాయస్, మీరు ఇలాంటివి ఎన్నో వీడియోస్ మీకోసం వస్తూ ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్లో మీకు ఏ నెక్స్ట్ బైక్ ఏదో కావాలని చెప్పాను కదా, ఎమోషన్తో ఉన్న బైక్ రాబోతుంది, సూపర్ కూల్ బైక్ నెక్స్ట్ రివ్యూ దీని తర్వాతది. మీరైతే రాసుకోండి ఎలా ఉంటుందంటే మీరు మర్చిపోలేరు అది, ఎందుకంటే అది చాలామందితోటి కనెక్ట్ అయి ఉన్న బైక్ అది. థ్యాంక్ యూ గాయస్, ఇప్పటికైతే ఈ బైక్ R15 నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ గాయస్ లైక్ ఇట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్.